ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సెప్టెంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఏ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు మగత్ సంపృక్తో మగత్ ప్రతిపత్తయే జగత్ పితరో వందే పార్వతి పరమేశ్వరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి మూడో ఇంట శని వక్రీకరించి నాలుగో ఇంట రాహువు దశమ స్థానంలో రవి కేతువు లాభస్థానంలో శుక్రుడు ఇరవై తారీఖు నుంచి ప్రభావం ఉంటుంది అలాగే నవమ స్థానంలో బుద్ధుడు మరియు సప్తమ స్థానంలో కుజుడు షష్టమ స్థానంలో గురువు పెరసి ఇక్కడ ప్రధానంగా ఈ ధనుసు రాశి వారికి గతంలో ఉన్నటువంటి కంటే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు గత పదిహేను రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితి కాస్త వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశాలు గోచరం అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎందుకనంటే ఇవి ప్రధానంగా ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన దైనందిన జీవితంలో ఎలా ఉండబోతుందని తెలుసుకోవడం కోసం అంతే తప్ప సమస్యలను చెప్పగానే భయపడడం సమస్యలు లేవన లేవనంగానే ఆనందపడడం కాదండి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో ఆ మార్గాన్ని మనం అన్వేషించుకోవాలి సమస్యలు వచ్చే రోజులు తెలుసుకోవడం కూడా మనకు ఒక రకంగా జ్యోతిష్య శాస్త్రం ద్వారా వచ్చే విజ్ఞానం అని చెప్పవచ్చు కాబట్టి ఈ విజ్ఞానాన్ని మనం తప్పు పట్టడము మూఢనమ్మకంగా తీసుకోకూడదు ఎందుకంటే చాలామందికి సమస్యలు వస్తున్నాయనగానే ఇక చాలామంది బాధపడిపోతుంటుంటారు ఎప్పుడు ఇంతేనా అంటుంటారు కాదండి దానికి పరిష్కార మార్గం కూడా మనకు అందులోనే ఉంటుంది తాళం ఉన్న తర్వాత తాళం చెవి కూడా ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశివారికి గ్రహ సంచారము అనుకూలంగా లేదు పైగా గ్రహ బలం కూడా అనుకూలంగా లేని కారణం చేత సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ధైర్యముతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సమస్యల నుంచి పరిష్కరించుకునే విధంగా లేకపోతే మనము సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల్ని మనం దాట వేసే ప్రయత్నం చేసుకోకూడదు సమస్యల్ని అధిగమించుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇంత ఈ విధంగా చెప్తున్నా అంటే ఇక్కడ గ్రహ సంచారం అనుకూలంగా లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్న ప్రభావంలో మీకు అనుకూలత లేకపోవడంగా ప్రతికూలతలు అధికంగా ఉన్నటువంటి కారణం చేత విసుగు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది జీవితం ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది కానీ ఏమాత్రం కూడా భయపడకండి కాలానికి ఎదురెళ్ళొద్దు కాలానికి మనం ముందుకు వెళ్ళాలి కాలంతో పాటే మనం నడవాలి భవిష్యత్తు ఇప్పుడు కష్టాలు అంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు గ్రహ బలం లేదు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న అవి భవిష్యత్తులో మిమ్మల్ని నెగిటివ్గా తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పడండి ఏదైనా ప్రధానమైనటువంటి జీవిత నిర్ణయాన్ని తెలుసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే కానీ నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మంచిదని విషయం గమనించుకోవాలి వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే కుజగ్రహ ప్రభావం ఉండడం వల్ల నిండైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేస్తారు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ తగ్గకుండా మీరు ప్రయత్నం చేయండి అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే ఎటువంటి వ్యక్తులకైనప్పటికీ కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడాను వంద శాతం సమస్యలు దైవపరంగా ధనపరంగా వస్తాయి అలాగే వంద శాతం సమస్యలు ధనంతోనే తీరుతాయి కాబట్టి ఏ రోజుల్లో ఎక్కువగా ధనాదాయం ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక పదహారు పదిహేడో తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా ధన రాబడి అధికంగా ఉంటుంది బాకీలు వసూలు అవుతాయి అలాగే మిత్రులు బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ యొక్క తారీఖుల్లో మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే వాహన మరమ్మతులకి గృహోపకరణాలకి మరియు గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా పెడతారు అవసరానికి మించినటువంటి ఖర్చులు అధికంగా ఉండడం ధనాదాయం అనగా సరిగ్గా లేకపోవడం ఈ కారణం చేత కొంత మానసికమైన ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖులో గనక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు అన్నిటికంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆసక్తి అనేటువంటిది ఉండదు తద్వారా ఏ పని ముందుకు సాగకుండా ఉంటుంది ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కాస్త అనారోగ్యం చేసే అవకాశాలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో గోచరమవుతున్నాయి ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనరాబడి అధికంగా ఉంటుంది సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీకు గోచరం అవుతాయి మొక్కవని ధైర్యంతో మండి ధైర్యంతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు ఒక అమితమైనటువంటి సామర్థ్యంతో మీరు పనిచేస్తారు తద్వారా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి డబ్బు కూడా మీకు చేతికి అందుతుంది రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు ముఖ్యంగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది మీ భాగస్వామి నిర్ణయం మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వివాహ శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజులు అనుకూలమైనటువంటి సమయములు కావు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి అన్నిటికంటే ప్రధానంగా మనస్సు చికాకుగా ఉంటుంది ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఆ పనియందు శ్రద్ధ శ్రద్ధ ఉండకపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక గమనించుకుంటే సంతానం మూలకంగా సమస్యలు ఖర్చులు అలాగే సంతానంతో విభేదాలు పెరిగే అవకాశం లేదు కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీ సంతానంతో అంటి ముట్టినట్టుగా ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఉంటే మీకు చాలా మటుకు మేలు జరుగుతుందని చెప్పచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి మనస్సు ప్రశాంతంగా ఉండదు అనే విషయాన్ని గమనించుకోవాలి అయితే ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి ఏలినాశని దోషం కానీ చంద్రగ్రహణం వచ్చే సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖున వచ్చే చంద్రగ్రహణ దోషం కానీ లేకపోయినప్పటికీ గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు కావున ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ సందర్భంగా కుంభమీన మేషమిధున కర్కాటక కన్యా వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమై చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు మరియు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయల రుసుమికి చేయించడం జరుగుతుంది అలాగే సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి పితృదోషం వేరు పిత్ పిండ ప్రధానము వేరు కాబట్టి పితృదోషం అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్లే క్యాన్సర్తో చనిపోవడం ఇలా అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా కోరికలు ఆశయాలు తీరకుండా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలుగా ఉంటాయి పితృదోషాలుగా ఉంటాయి పితృదోష ప్రభావంలో ఏం జరుగుతుంది పిల్లలకి పెళ్లిలు కాకపోవడం సంతానం కలగకపోవడం ఏ పని చేసినా కలిసి రాకపోవడం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడం ఇవన్నీ పితృదోషాల వల్ల కలిగేటువంటి కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖులో మన పీఠమాధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు ధనుసు రాశి వారికి మరి ఎలాంటి రెమెడీస్ని మీరు సజెస్ట్ చేస్తారు ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క కుజుడికి అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా సమస్యలు తీరుతాయి ఈ విధంగా ఒక మూడు రోజుల పాటు చేయండి ఈ సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని చెప్పవచ్చు అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ మీ యొక్క రాశి జన్మరాశిరీత్యా వచ్చేటువంటి ఫలితాలు కాబట్టి మనం జన్మించినటువంటి సమయానికి జన్మకుండలి అనేటువంటిది ఉంటుంది ఆ జన్మకుండలి ద్వారా మన జీవితాంతం జరిగేటువంటి మంచి చెడు తెలుసుకోవచ్చు కాబట్టి మీరు సమస్యలు అధికంగా ఉన్నాయంటే దగ్గరలోని మంచి ఉపాసన పరలేనటువంటి జ్యోతిషులను సంప్రదించి ఆ యొక్క జన్మకుండలి చూపించుకొని పరిహారాలు పాటించినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మార్పు నమస్తే